అందరికీ నమస్కారం నేను శిరీష సిరివినెల హోంవల్కి స్వాగతం మనకి శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం ఇంకా తొందరలోనే ఉంది కదా రెండు రోజులే ఉంది మనకి ఇంకా సో అందుకని నేను అమ్మవారిని ఎలా అందంగా ఈజీగా ఎలా శారీ డ్రైపింగ్ అంటే అమ్మవారికి అందంగా ఎలా చీర కట్టచ్చు అలాగే బ్యాక్డ్రాప్ డెకరేషన్ కూడా సింపుల్గా మన ఇంట్లో ఉండే వాటితో ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియో నేను మీ అందరితోటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాను క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఒకవేళ మీరు నా ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో చాలా వీడియోస్ లింక్స్ పెట్టాను ఒకసారి చూడండి అలాగే మీరు అడుగుతున్న ఇన్ఫర్మేషన్ కూడా కమ్యూనిటీ పోస్ట్లో డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారని అనుకుంటున్నాను మరి అమ్మవారు అయితే కళగా ఇవాళే వచ్చేసిందా శ్రావణ మంగళవారం శ్రావణ శుక్రవారం అంత హడావిడిగా అనిపిస్తుంది చాలా కళగా అనిపించింది నాకు సింపుల్గా బ్యాక్డ్రాప్ డెకరేషన్ అంతా పూజ అంటే మామూలుగా ఎలా అలంకరించుకోవాలి చీరలో అమ్మవారి అనేది వీడియోలో చూద్దాము ఇంకా కలిసం అదే కాదు మామూలుగా మీకు శారీ ఎలా కట్టాలి సింపుల్గా డెకరేషన్ ఎలా చేసుకోవాలి అంటే ఎవరైనా సరే సింపుల్గా చేసుకునేదే చూపిస్తున్నాను ఏం కష్టమైనది కాదు సో ఏం ఎలా చేసాను అమ్మవారికి డెకరేషను అన్నది వీడియోలోకి చూసేద్దాం ఉదయాన్నే లేచి పువ్వులు అవి చూసుకుంటూ ఉంటాను కదా చూస్తారు కల్లా వాటర్ లిల్లీ వచ్చింది అబ్బాయి ఈరోజు అమ్మవారికి ఎలాగో చేద్దాం అనుకుంటున్నాను కదా అని చెప్పని పూకైతే అయితే కోయడానికి ముందు ఇలా చిన్న మేము వాటర్ ఫౌంటైన్ తెప్పించుకున్నాము ఆన్లైన్లోను ఇది ఫ్లోటింగ్ది అలాగే ఇది సోలార్ సిస్టంతో నడుస్తుంది అంటే సోలార్తో పనిచేస్తుంది కొంచెం పొద్దున పొద్దునే కొంచెం ఎండొచ్చారు కల్లా చక్కగా ఆటోమేటిక్గా ఫౌంటైన్ స్టార్ట్ అయింది మళ్ళీ తర్వాత అంతా ఒక గంట పోయాక వర్షం ఇక్కడ మామూలుగా లేదు సో పొద్దున్నే పువ్వుని అది చూసరికి చాలా హ్యాపీగా అనిపించింది ఈ వాటర్ డ్రాప్లెట్స్ అది పడుతూ ఇంకా అందంగా అనిపించింది సరే వాళ్ళ డెకరేషన్కి అయితే చక్కగా అమ్మవారికి పువ్వు పెట్టచ్చు అని చెప్పని మీకు పొద్దున్నే చూసారా పక్షుల అన్ని సౌండ్స్ క్యాప్చర్ చేసి చూ వినిపిద్దామని అనిపించింది ముందుగా బ్యాక్ డ్రాప్ డెకరేషన్కి నేను ఇలా రెండు ప్లాస్టిక్ డబ్బాలు తీసుకుని బాక్సెస్ తీసుకుని వాటిల్లో రైస్ పోసి పెట్టాను సో మాకు ఇలా కట్ రోడ్స్ ఉన్నాయి కదా దాంట్లో నేను కొంచెం పేపర్ ర్యాప్ చేసేసి దాంట్లో ఇలా మొత్తం కింద కంట పెట్టేస్తే స్టాండ్ చక్కగా ఉంటుంది మనకి చూసారు కదా ఇలా పాములుగా మన న్యూస్ పేపర్ అయినా కవర్ అయినా కూడా ఏదైనా సరే నేను బబుల్ ర్యాప్ ఉంటే దాంతో మొత్తం అంతా కింద ర్యాప్ చేసేసి దాన్ని స్టాండ్లోకి పెట్టేశాను సో నాకు ఎంత డిస్టెన్స్లో ఉంది ఏంటండి ఇది ఒక పాత ఇది ఒకటి ఉంటే నా దగ్గర దాన్ని కూడా తీసి సరే ఇలా సెట్ చేసుకోవచ్చు అని చెప్పని మన దగ్గర కర్రలు ఉంటే కర్రలు పెట్టుకోవచ్చు ఇలా కట్టినర్స్ ఉంటే పెట్టుకోవచ్చు ఏదైనా కూడా మనం ఇలా డెకరేట్ చేసుకోవచ్చు సో టూ సైడ్స్ ఏం లేదు ఏదైనా ఒక తాడుతో కనుక మనం కట్టేస్తే ఇంక కదలకన్నా ఉంటుంది అప్పుడు కొంచెం మనం ఏదైనా బరువుగా వేసినా కూడా ఆగుతుందని చెప్పని కింద ఇంకొంచెం పెద్ద డబ్బాలు పెట్టుకున్నా కూడా ఓకే నా దగ్గర మామూలుగా సింపుల్గా ఉన్న డబ్బాలు పెట్టాను నేను నాది మామూలుగా ఒక శారీ మనకి చున్నీ ఉంటే వేసుకోవచ్చు శారీ ఉంటే వేసుకోవచ్చు షాల్ ఉంటే వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు చక్కగా ఉంటుంది ఇవి నా నవంబర్లో నేను దీవాళికి డెకరేషన్కి అని చెప్పి తీసుకున్నాను అని చెప్పి మీకు చూపించాను ఇవి ఇప్పుడు తీసుకున్నది కాదు అప్పుడే నేను ఇందులో కలర్స్ అవన్నీ తీసుకున్నాను దీవాలి టైంలో మీరు అప్పుడు వీడియో చూసి ఉండొచ్చు అప్పుడు చక్కగా డెకరేషన్ అది చేసుకున్నాను కదా అవే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ నేను ఎక్కువ యూస్ చేస్తాను ఎందుకంటే మనకు అన్నిసార్లు మనకి అవైలబుల్గా ఉండదు బయటికి వెళ్ళలేని పరిస్థితి కొనుక్కోలేను కదా పువ్వులు ఉంటేనే అందం కదా సో ఇవి అయితే బాగున్నాయి రియల్ మ్యారీగోల్డ్లో ఉంటాయని చెప్పని నేను వీటిని బ్యాక్డ్రాప్గా డెకరేషన్కి యూజ్ చేస్తున్నాను ఇంకా కదా చాలా కలర్స్ ఉన్నాయి నా దగ్గర అంటే సింగిల్ సింగిల్ కలర్స్ ఉన్నాయి ఇలా డబుల్ కలర్స్తో కూడా ఉన్నాయి ఆరెంజ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఒకటి ఉట్టి ఆరెంజ్ ప్లెయిన్ ఎల్లో ప్లెయిన్ వైట్ సో దేనికో దానికి ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ మనం ఇలా ఏదో పండగ వినాయక చవితికి దసరాకి దీవాళికి అన్నిటికీ పెట్టుకోవచ్చు అని చెప్పని నేను లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ దీవాలి టైంలో తీసుకున్నాను ఇవన్నీ నేను అప్పుడు లింక్స్ కూడా షేర్ చేశాను చాలా తక్కువ రేటుకే వచ్చాయి చాలా బాగున్నాయి వీటిని మళ్ళీ నేను పూజ అన్ని డెకరేషన్స్ అయిపోయాక జాగ్రత్తగా స్టోర్ చేసేసుకుంటాను ఒక బ్యాగ్లోను ఏమేమైతే డెకరేషన్ ఉన్నాయో అవన్నీ నేను అందుకని మనకి ఎప్పటికైనా చక్కగా యూజ్ అవుతాయి ఏదో జస్ట్ అలా హ్యాంగ్ చేయడమే దాని మీద మనం ఏం అవి చూసారు కదా అప్పటికప్పుడు నేను మా అబ్బాయి కలిసి అంతా సెట్ చేసేసాం అలాగే మా సెంటర్ టేబుల్ పెట్టి నేను మొన్న తీసుకున్నానని చెప్పాను కదా ఇలాగ రంగోలీది క్లాత్ అని చెప్పని ఇది యాక్చువల్గా నేనే వెయ్యాలి అని అనుకున్నాను కానీ నాకు టైం లేక బెంగళూరులో ఉన్నప్పుడు బుక్ చేశాను మీరు అందరూ కూడా ఆ వీడియో చూశారు సరే సెంటర్ టేబుల్ మీదకి ఆ క్లాత్ వేసి చూపెడదామని చెప్పని యాక్చువల్గా ఇది హైట్ ఎక్కువ ఉంది నేను ఇప్పుడు కట్టన్ డార్స్కి సమానంగా ఉండే హైట్ కాదు ఇది అందుకని చెప్పి కింద వేసి మీకు మామూలుగా షీటు అదే మన క్లాత్ నేను సెంటర్ టేబుల్ మీద వేసి చూపిస్తున్నాను సో ఇలా ఒక బియ్య గిన్నెలో బియ్యం అది నిండుగా పోసి దానిపైన కూడా ఒక పెట్టి దాంట్లో కూడా బియ్యం పోస్తున్నాను దానికి ఒక స్కేల్ వెనకాల ఒక తాడుతోటి కట్టేశాను ఎందుకంటే మనకి శారీ కట్టడానికి అది బాగుంటుందని ఇది నేను మొన్న పిల్లల డ్రెస్సెస్ తీసుకున్నప్పుడు షాపింగ్ వెళ్ళినప్పుడు అమ్మవారికి ఈ సారీ శారీ బాగుంటుంది కదా ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లోను ఎందుకంటే నా బ్యాక్డ్రాప్ గ్రీన్ పెట్టాను కదా పెయింట్ వేసింది కోలం పెయింట్ వేసింది అని చెప్పని తీసుకున్నాను దీనికి బ్లౌజ్ కూడా ఉంది కదా నేను బ్లౌజ్ కట్ చేయది శారీ కట్టినప్పుడు కొత్తగా ఉన్నది కదా అని చెప్పని బ్లౌజ్ ఏరియా కూడా యాక్చువల్గా ఫిల్స్ పెట్టేసుకోవచ్చు ఇప్పుడు నేను పెట్టేది ఏంటంటే సిల్క్ చీర కట్టినా కూడా మీకు ఎక్కువ కుర్చీలు అయితే ఖచ్చితంగా వస్తాయి నేను మామూలుగా ఒకవేళ మీకు బ్లౌజ్ అక్కడ లేదు అనుకుంటే స్టార్టింగ్ నుంచి కుర్చీలు పెట్టేసుకోండి అంటే నాకు ఇప్పుడు గ్రీన్ కలర్ కదా కొంచెం కాంట్రాస్ట్గా ఉంటుందని చెప్పి నేను అక్కడ వదిలేశాను మామూలుగా బ్లౌజ్ లేని వాళ్ళైతే ఇలా మాక్సిమం మనం పళ్ళు దగ్గర ఒక వన్ అండ్ హాఫ్ మీటర్ వదిలేసి పళ్ళు సైడు మిగతాదంతా కూడా ఇలాగా కుర్చీలు పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇది ఎవ్వరు కింద పెట్టి మనం ఒక్కొక్క స్టెప్ వేసుకుని అలా చేయక్కర్లేదు మనకు తెలుసు కదా మనం కుర్చీలు పెట్టుకోవడం అలాగే స్టార్టింగ్ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ మీటర్ పళ్ళు సైడ్ వదిలేసి మిగతాదంతా కూడా మనం ఇలా ఫిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు కొంచెం చక్కగా నుంచునే చీరలే కట్టక్కర్లేదు ఇలాంటి చీర కూడా చాలా బాగుంటుంది నేను ఫస్ట్ టైం అనుకున్నాను సిల్క్ చీరలా ఉంది కదా వస్తుందా రాదనని మామూలుగా మన అమ్మవారికి కడుతూ ఉంటాం కదా గుళ్ళల్లో వాటిలోనూ ఆ చీరే కొంచెం డార్క్ కలర్ అయితే బాగుంటుంది అమ్మవారికి నిండుగా ఉంటుంది అని చెప్పని మీరే అంటారు వీడియో లాస్ట్లో చూసా నిజంగా చాలా బాగుందని ఎందుకంటే మనకు నచ్చితేనే అది మనం అంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాము నేను ఎందుకంటే చాలా వీడియోస్ చూస్తుంటాం కంటే మనకు కూడా అనిపిస్తుంది మనం వారు కూడా చాలా బాగుందని చెప్పని అందుకని ఇలా మొత్తం ఫిల్స్ పెట్టేసుకున్నాం కదా మనం ఇప్పుడు పైనుంచి కిందకి మూడు సైడ్లు ఫిల్స్ పెట్టేసాను చూసారు కదా పైన కింద మధ్యలో ఎందుకంటే కదలకుండా ఉంటుందని చెప్పని అలాగే ఇప్పుడు మూడు పెట్టుకున్నాం కదా మిగతాదంతా మనకి పళ్ళు ఉంది కదా ఇప్పుడు పళ్ళు పోర్షన్ మనం అంతా ఇంకా ఏం చేయలేదు కదా సో అందుకని ముందు ఏదైతే మనం కుచ్చిళ్ళలాగా పెట్టుకున్నామో దాన్ని మూడు సైడ్లు ఇలా క్లిప్స్ పెట్టేసుకుని ఇప్పుడు మనం పళ్ళులో ఉన్నది చిన్న చిన్ని ఫిల్స్ కింద పెట్టుకుంటూ ఎంతవరకు వస్తే అంతవరకు అంటే మ్యాక్సిమం చిన్నో పెట్టుకుంటే ఏంటంటే చాలా బాగుంటుంది మనం ఎందుకంటే చిన్నగా కదా పెట్టుకున్నది గిన్నె విను దానికి సరిపడా ఉంటుందని చెప్పని ఇలా చిన్న చిన్న ఫిల్స్ పెట్టుకుని పైన ఒక క్లిప్పు కొంచెం దానికన్నా కిందకు ఒక క్లిప్పు ఎక్కువ ఫిల్స్ వస్తేనే బాగుంటుంది పైన మనం చెంగు వేస్తాం కదా అది తక్కువ ఉన్నా పర్వాలేదు కానీ ఫిల్స్ మాత్రం ఎక్కువ రావాలి అందుకని ఇలా డబల్ ఫోల్డ్ తీసుకుంటున్నాను నేను చూశారు కదా డబల్ ఫోల్డ్ ఎందుకంటే ఇంకా ఫిల్స్ ఎక్కువ వస్తాయి టూ సైడ్ టూ సైడ్స్ కాబట్టి ఇంకా ఫిల్స్ ఎక్కువ వస్తాయి మధ్యలో ఆల్రెడీ నేను క్లిప్ పెట్టి పెట్టాను కదా అక్కడ ఒక పెద్ద పిన్నిస్ పెట్టేసుకుని దాంట్లోంచి తాడు ఎక్కించి మనం ఏదైతే బిందికి పెట్టామో అక్కడ కట్టేసుకోవడం అంతే ఇప్పుడు మనం ఆల్రెడీ త్రీ పిన్స్ పెట్టేసాం కదా మధ్యలో పెట్టిన దగ్గర మనం పిన్నిస్ ఏదైనా పెట్టుకుని లేకపోతే దానికైనా కూడా కుదిరితే ఇలా తాడు ఎక్కిచ్చేసుకుని ఆ తాడిని మనం చెంబుకి వెనకాల టైట్గా కట్టేస్తే చాలు ఇంకేం చేయక్కర్లేదు ఇది ఎవరైనా ఎవరి సహాయం కూడా మనకు అక్కర్లేదు మనకు మనమే చక్కగా కట్టేసుకోవచ్చు నేను ఇంకా బియ్యం పోయలేదు పై చెంబులోనూ అందుకని చెప్పని కింద కొరుగుతుంది ఇప్పుడు చక్కగా బియ్యం పోసాను కదా ఆగుతుంది అందులోనూ చీర ఏం పెద్ద హెవీగా వెయిట్ లేదు కాబట్టి మీకు చక్కగా సరిపోతుంది ఇప్పుడు మనకి ఏదైతే పళ్ళు ఉందో అది మనం ఫ్రంట్కి తర్వాత వేసుకుందాం కొంచెం నెక్స్ట్ వేసుకుందాం అలా ఊరికే పెట్టేట్టు పెడుతున్నాను ఇప్పుడు కింద ఆల్రెడీ మనం రెండు ఫోల్డ్స్ చేశాం కదా మనం కింద పరికిణి పరికిణీలా వచ్చేలాగాను దాన్ని మనం మెల్లగా విడగొట్టుకుంటూ ఎంత మనకి లెంగ్త్ కావాలి చెగ్గ ఫీల్స్ ఎంత అందంగా కావాలి అన్నది మనం సర్దుకోవడమే చీర అయితే అసలు చాలా బాగుంది అనిపించింది అంటే బ్యాక్ డ్రాప్ గ్రీను కింద గ్రీన్ క్లాత్ ఈ ఆరెంజ్ కలర్ శారీ తోటి ఇలా టూ సైడ్స్ ఫీల్స్ పెడుతూ ఉంటే చాలా ఫీల్స్ వచ్చేసాయి అంటే ఎంత ఫీల్స్ ఉంటే ఇప్పుడు టెంపుల్స్లో మీరు చూసే ఉండి ఉంటారు ఎక్కువ ఫిల్స్ పెట్టి కడుతూ ఉంటారు కదా వాళ్ళు ఎందుకంటే ఇంతకుముందు నేను టెంపుల్లో ఉన్నప్పుడు నన్ను కూడా చీర పట్టుకోమని అమ్మవారికి కట్టేటప్పుడు కొంచెం మమ్మల్ని ఎక్కువ పిలుస్తూ అని నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా మీకు చెప్పాను నాకు కొంచెం అక్కడ అనుభవం ఉంది ఎందుకంటే చూస్తూ ఉండేదాన్ని ఎలా కడతారు నన్ను కూడా ఒక్కొక్కసారి ఫిల్స్ పెట్టమంటూ ఇస్తూ ఉండేవారు అందుకని కొంచెం నాకు ఐడియా ఉంది చూసారు కదా ఇప్పుడైతే మనం ఫీల్స్ని చక్కగా అందంగా అమర్చుకున్నాం కదా ఇది మీకు తెలిసి ఇదేం కాటన్ సరీ కాదు కానీ ఎంత అందంగా ఫీల్స్ వచ్చేయను ఇప్పుడు పైన మనకి ఎంతో అక్కర్లేదు కొంగు జస్ట్ మామూలుగా కొంచెం ఉంటే చాలు నేను ఎలా వేస్తుందంటే మనకి మాములుగా ఇలా కొంచెం మడత పెట్టి అటు సైడ్కి వస్తే చాలు ఎందుకంటే పెద్ద పెద్ద క్లాత్లు మనం మిగిలిస్తే కింద ఫిల్స్ తగ్గిపోతాయి అందుకని పళ్ళు దగ్గర మాత్రం నేను కొంచెం అటు పెట్టి దాన్ని మామూలుగా ఇలా జస్ట్ వేసేసి అక్కడ ఒక పిన్ పెట్టేశాను ఇప్పుడు కొంచెం వడ్డానల్లా ఉంటే కొంచెం మనకి ఎక్కడైతే కుచ్చీళ్ళు కొంచెం నొక్కినట్టుగా ఉంటే ఇంకొంచెం బాగుంటుందని చెప్పని ఆరెంజ్ కదా గ్రీన్ నాకు పచ్చలది హారం ఉంది కదా మీకు ఇంతకుముందు వీడియోస్ చూపించాను అది వ పెడుతున్నాను ఎందుకంటే కింద మువ్వలవి వచ్చి చాలా బాగుంటుందని చెప్పని చూసారు కదా మనం ఇలా వడ్డానలో పెట్టాక ఫీల్స్ ఇంకా స్కందంగా అనిపిస్తాయి త ఆ పైన కొబ్బరికాయ పెట్టుకుని అమ్మవారి ఫేస్ ఉంటుంది కదా ముఖం అది కూడా పెట్టేసుకోవచ్చు మనం ఇవి ఇంతకుముందు నేను రెడీమేడ్వి చూపించాను మీకు నేను చూసారు చిన్నగా పట్టు పట్టుపరికి వేసుకుని అమ్మవారి వచ్చి కూర్చుంటే ఎలా ఉంటుంది అలా అనిపించింది నాకైతేను సో పూ కోసుకొచ్చానని చెప్పాను కదా అమ్మవారికి చక్కగా పువ్వు పెడితే ఎంత అందం వచ్చినట్టుగానూ ఉంది నాకైతే బాగా నచ్చింది నిజంగాను ఆ తర్వాత మెళ్ళో ఇంకేదైనా కావాలన్నా మన హారము డెకరేషన్స్ అన్నీ మనకు తెలిసిందే పూలమాలలు ఏమైనా ఉంటే వాటిని అలంకరించుకోవచ్చు సైడ్ దీపాలు అరటి మొక్కలు ఇంకా అంటే నిజంగా పూజ చేసుకునేటప్పుడు కూడా మా పిల్లలు అదే అంటారు అమ్మ బొమ్మ కాకుండా ఈసారి ఈ చీరతోనే ఉంచేసేయమ్మా ఉంచేసేయ్ ఎంత బాగుంది అని అంటున్నారు అంటే ఎప్పుడు నేను బొమ్మ పెట్టుకుంటానని చెప్పాను కదా నాకు కూడా ఇలాగే ఉంచుకుంటే ఎంత బాగుంది అన్నట్టుగా అనిపించింది ఒక్కొక్కటి మనకి ఏమేమి అమ్మవారికి ఆభరణాలు ఉన్నాయో అన్నీ చక్కగా అలంకరించుకోవడమే మంచిగా రాళ్ళ జడ అంటే మంచి మంచి రాళ్లతో పొదిగిన జడ కూడా అమ్మవారికి రెడీ అయిపోయింది ఇది మనకి జేజేవాళ్ళు ఇచ్చారు కదా దండ అది కూడా చక్కగా వేసాను అమ్మవారికి ఇంకొంచెం పెద్ద ఉంటే బాగుండేది అనిపించింది అది బుజ్జి అమ్మవారికి కదా అప్పుడు ఆ దండ సరిపోయింది మొన్న తీసుకున్న కాసుల పేరు అది ఉంది కదా అది కూడా వేసాను అలాగే ఈ దండ కూడా వెనకాల పెట్టడానికి వీల్లేదు కదా అని చెప్పని మెడలో వేశాను కానీ అమ్మ ఏం కనిపించట్లేదు అన్నారు పిల్లలు సో అందుకని నేను ఇంక మామూలుగా హారాలు అవి కనిపిస్తాయిలే అని చెప్పని తీసేశాను ఇప్పుడు ఇంక మా మా అబ్బాయి పైనుంచి కిందకి కింద నుంచి పైకి సైడ్ నుంచి అమ్మవారిని రకరకాలుగా తీసాడు యాంగల్స్లోను ఎందుకంటే మీరు కూడా చూస్తారు ఆనందపడతారు ఎందుకంటే అంత అందంగా అనిపించినప్పుడు ఒకటికి పదిసార్లు చూసుకోవాలనిపిస్తుంది కదా మనకి అందుకని చెప్పని ఇంకా లైట్స్ ఏవో ఉంటే అవి తీసుకొచ్చాడు ఎలక్ట్రిక్ లైట్స్ పెట్టాడు అన్నీ మా లైట్స్ కట్టేస్తే ఎలా ఉంటుంది లైట్స్ ఆన్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పని రకరకాల ప్రయోగాలు చేసాము మేము అంటే లైట్స్ ఆఫ్ చేసినప్పుడు అమ్మవారి మొహంలో రాళ్ళుతో పొదిగిన ఉన్నాయి కదా చెవులన్నీను అవి నిజంగా దగదగా మెరుస్తున్నట్టుగా ఉన్నాయి ఆ ఉండే స్టోన్సు మొహం మీద ఉండే స్టోన్సు నేను వేసిన రాళ్ళ నెక్లెస్లు ఇవన్నీ కూడా బాగా షైనీగా మెరిసిపోతున్నట్టు అనిపించాయి ఇంకా వీడియోలో అంత తెలియట్లేదు కానీ ఒరిజినల్గా అయితే ఇంకా చాలా బాగుంది అనిపించింది సరే ఈ పండగకి మీరు కూడా ఎవరైనా బొమ్మ పెట్టుకునే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది అని చెప్పని షేర్ చేస్తున్నాను అటు వస్తు ఇటొస్తూ ఇటొస్తు అట్టొస్తు మేమే చూసుకుంటూ ఉన్నాము ఎలా ఉంది అమ్మవారు ఎలా ఉంది ఎలా ఉంది అని చెప్పని ఇది నేను ఈరోజు చేసిన డెకరేషన్ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా పండగని మరింత అందంగా చేసుకోవాలి ఎక్కువ ఏం మనకి ఇందులో ఏం లేదు శారీ కూడా నేను మన పిల్లలతో పాటు తీసుకుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంతే ఇది నాకు ఈ కాంబినేషన్ నచ్చి తీసుకున్నాను హెవీ హెవీ పట్టు చీరల కన్నా కూడా ఇలాంటి చీర ట్రై చేయొచ్చా అంటే సిల్క్ చీర కదా కొంచెం సిల్క్ అంటే అమ్మవారి చీరలు ఉంటాయి కదా అది వస్తుందా రాదా అని చెప్పి చూశాను కానీ చాలా అందంగా ఎక్కువ కుర్చీలతో చాలా బాగా వచ్చింది అంటే చెప్పిన మాట విన్ వినే శారీ కదా అందుకని ఇంకాస్త అందంగా అనిపించింది అమ్మవారి అయితే నాకైతే అవ్వ అనిపించేలా ఉంది సరే కదా ఇది ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మళ్ళీ అలాగే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు బాయ్